లైవ్లో చూద్దాం. మీ అందరికీ నమస్కారం. వెంకట వీరయ్య గారికి నేను చెప్తూనే ఉన్నా, మీరు వేసే టెంట్లు సరిపోవు, ఈ టెంట్లో ఎంతమంది ఉన్నారో ఈ ఒక్కటే పక్క అంతమంది ఉన్నారు. ఒక విషయంలో ఒక విషయానికైతే ఇలా తేలిపోయింది. సత్తుపల్లి నియోజకవర్గంలో మీ అందరి ఆశీస్సులతో వెంకట వీరయ్య గారు కనీసం 70-80 వేల మేరటితో గెలిచిపోతారు అనేది చాలా క్లియర్గా అర్థమైపోతూ ఉంది. దానికి ఎటువంటి డౌట్ కూడా లేదు. ఎందుకంటే హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే ముందు కొంచెం పైనుంచి వస్తుంది కాబట్టి ఇంకా కొన్ని 100,000 ట్రాక్టర్లు ఇంకా రోడ్డు మీద ఉన్నాయి. ఈ మందిని నింపుకొని ఇంకా రావాల్సిన వాళ్ళు ఇంకా చాలామంది వస్తూ ఉన్నారు. అందుకే ఈ గ్రౌండ్ సరిపోతలేదు, ఈ సభ కూడా సరిపోతలేదు. అది వెంకట వీరయ్య గారి మీద ఉన్న అభిమానం అని నేను మనవి చేస్తూ ఉన్నా. కొద్దిగా సీటీలు కొట్టడు బంద్ చేయాలి తమ్ముడు. సీటీ కొట్టద్దు. ఈల అయ్యేద్దండి దయచేసి. చివరికి బాగా అయిద్దాం, ఈల ఇప్పుడద్దు. సత్తుపల్లి చాలా చైతన్యం ఉన్నటువంటి ప్రాంతం, ఆలోచన శక్తి ఉన్నటువంటి ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం. నేను ఒకటే ఒక మాట మీతో మనవి చేస్తా, ఎలక్షన్లు చాలా వస్తాయి పోతాయి, ఎవడో ఎల్లయ్య కాకపోతే పుల్లయ్య, పుల్లయ్య కాకపోతే మల్లయ్య గెలుస్తూనే ఉంటారు. అది పెద్ద విషయం కాదు కదా. ఎవడు వద్దన్నా ఎవడు కాదన్నా 30 తారీఖు నాడు ఎలక్షన్ అయిపోతుంది, 3 తారీఖు నాడు కౌంట్ అవుతుంది. ఎవడెవడు ఎక్సో వయో జేడో గెలుస్తారు గ్యారంటీ. అంతే, నేను ఒక్కటే మాట మీతో మనవి చేస్తూ ఉన్నా, ప్లీజ్ తమ్ముడు మీరు కార్యకర్తలు డిస్టర్బ్ చేయదు. ఆవేశమంతా లాస్ట్లో, ఎందుకంటే మనం ఆలోచన కూడా చేయాలి కదా. ఆలోచన చేయకనే ఈ గతి ఉన్నది భారతదేశం. మీ అందరితో నేను కోరేది ఏంటంటే, ఎన్నికలలో ఏం జరుగుతుందండి, ఇప్పుడు సంద్ర వెంకట వీరయ్య గారు బీఆర్ఎస్ నిల్చున్నారు, ఎవరో ఒక ఆయన కాంగ్రెస్ ఉంటాడు, ఇంకొక ఆయన బీజేపీ ఉంటాడు, ఉంటే బహుశా ఇంకెవడనే లేనో పులేనో ఉంటే ఉండవచ్చు. ఈ వ్యక్తులను కూడా చూడాలి, వీళ్ళ చరిత్ర ఏంది, వీళ్ళ అనుభవం ఏంది, వీళ్ళ కార్యదక్షత ఏంది అనేది చూడాలి. ఒకటి దీన్ని మించి వీళ్ళని గెలిపించడం ద్వారా ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. కాబట్టి వీళ్ళ వెనుక ఏ పార్టీ ఉన్నది, ఆ పార్టీ చరిత్ర ఏంది, ఆ పార్టీ వైఖరి ఏంది, ఆ పార్టీ యొక్క దృక్పథం ఏంది, ప్రజల గురించి ఆ పార్టీ ఏది ఏ పద్ధతిలో ఆలోచిస్తున్నది అనేది దయచేసి ప్రజలు గమనించాలి. ఎవడో చెప్పిండని ఓటు వేయడం కరెక్ట్ కాదు. మా కులం వారు నిల్చున్నాడని ఓటు వేయడం కూడా కరెక్ట్ కాదు. ఓ కులాన్ని ద్వేషించడం కూడా కరెక్ట్ కాదు. ఎప్పటిదాకైతే ప్రజలు తమ సొంత విచక్షణతోని నిజానిజాల గురించి నిలబడి ఆలోచించి ఓటు వేయడం జరగదో అప్పటిదాకా ప్రజాస్వామ్యానికి పరిణతి రాదు 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 అని నేను మనవి చేస్తూ ఉన్నా. డెమోక్రటిక్ మెచ్యూరిటీ, ప్రజాస్వామ్యంలో పరిణతి ఏ దేశంలో ఏ సమాజంలో వచ్చిందో అక్కడ చాలా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, బ్రహ్మాండమైన ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఆ చైతన్యం మన దేశంలో కూడా రావాలి. ఒకటే ఒక మాట చెప్తాను, ఈ ఒక్క మాటతో మీకు మొత్తం చరిత్ర అర్థమవుతుంది, వ్యవహారం కూడా అర్థమవుతుంది, రాజకీయ కుళ్ళు కూడా మీకు అర్థమవుతుంది. దళిత బంధు అనే పథకం పుట్టించిన మగవాడు ఎవడండి ఈ దేశంలో? కేసీఆర్ అనేటోడు రాకముందు దళిత బంధు అని ఏమన్నా ఉండేనా ఈ భారతదేశంలో? ఉండేనా? నన్ను ఎవడడిగిండి పెట్టమని? ఎవడన్నా ఈ మగవాళ్ళు ధర్నా చేసినారు? నాకెవడన్నా దరఖాస్తు ఇచ్చినాడు? మరి ఎవడు పెట్టిండు? ఎందుకు పెట్టినాము? దయచేసి ఆలోచన చేయాలి. ఇది ఊరికే అల్లా తప్పగా ఎప్పుడు పెట్టినామండి? ఓట్లప్పుడు పెట్టినామా? ఓట్ల ముందు పెట్టినామా?
ఎన్నికలు లేవు, మను లేవు, ఏం లేవు, దళిత బంధు పెట్టినాడు, ఎవరు నన్ను అడగలేదు. అదొక పెద్ద విషాదకమైన గాథ. మన దేశానికే మాయని మచ్చ. మొత్తం యావత్తు భారత సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అంశం, దాని గొప్పలు చెప్పుకునే అంశం కాదు. 75 ఏళ్ల క్రితం స్వతంత్రం వస్తే ఆనాడే దళితుల పరిస్థితి బాగలేదు, మనందరికి తెలుసు. ఆనాడు కాదు, యుగ యుగాల నుంచి తరతరాల నుంచి ఈ దళితుల పరిస్థితి బాగలేదు. అణచివేతకు గురైనారు, వివక్షకు గురైనారు, ఊరు నుంచి వెలివాడలలో ఉన్నారు, మీరు అంటరాని వాళ్ళు అని నిందలకు గురైనారు. జాషువా లాంటి మహాకవి కూడా బాధపడి గాయపడి కావ్యాలు రాసినటువంటి సందర్భం మనం చూసినాం. ఎందుకు దళిత జాతి ఆ విధంగా ఉండాలి? వారు మనుషులు గారా? మనలాగా పుట్టలేదా? మన సాటి మానవులు గారా? ఎందుకు ఉండాలి? ఇవాళ పెద్ద పెడబొబ్బలు పెట్టేటువంటి అనేక జెండాలు, 3 రంగుల జెండాలు, ఎర్ర జెండాలు, పచ్చపచ్చ జెండాలు, ఏం చేసిందండి వీళ్ళు? ఒకసారి గుండె మీద చేసి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏ జెండలు ఏం చేయలే? దళితులను ఓటు బ్యాంక్గా వాడుకున్నారు. దళితులకు అరిచేతికి బెల్లం పెడతా, నీకు మోసేతికి ఇది పెడతా, నీకు చక్కెర గోళీలు ఇస్తా, నీకు చాక్లెట్లు ఇస్తా అని చెప్పి అప్పటికప్పుడు ఎన్నికల ముందు బులిపిచ్చి మురిపిచ్చి మోసం చేసి దశాబ్దాల తరబడి వాళ్ళని ఓటు బ్యాంకులు వాడుకున్నారు తప్ప వాళ్ళ నిజమైన శ్రేయస్సు గురించి ఎవరు కూడా ఆలోచన చేయలే, వాళ్ళని మనుషులుగా గుర్తించలే. ఇవాళ కూడా ఉత్తర భారతదేశంలో రోజు దళితుల మీద దాడి జరగని రోజే గడవదు. ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో, బీహార్లో, రాజస్థాన్లో, ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్లో చాలా భయంకరమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. మహిళల మీద మానభంగాలు జరుగుతూ ఉన్నాయి. ఏంది వివక్ష? ఏంది దురాగతం? ఇది ప్రజాస్వామ్య దేశమా? అరాచకమా? దీన్నంతా కూడా క్రోడీకరించి ఆలోచించి. ఇవాళ నేను ముఖ్యమంత్రి అయినాక కాదు, నేను సిద్దిపేటలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకున్న పిడికెడ మంది కార్యకర్తలతోని ఆనాడే దళిత చైతన్య జ్యోతి అని కార్యక్రమం పెట్టుకున్నాం, కొన్ని కార్యక్రమాలు చేసినాం. ఈరోజు దళిత బంధుకు కూడా అదే స్ఫూర్తి అని మనవి చేస్తూ ఉన్నా. మొదటి టర్మ్ తర్వాత రెండో టర్మ్లోకి వచ్చినాక తెలంగాణ ఆదాయం కొంచెం మెరుగుపడ్డాక మీరందరూ చూస్తూ ఉన్నారు ప్రభుత్వ వైఖరి. ఏ స్కీమ్ కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టని స్కీమ్లే చాలా ఉన్నాయి. బీఆర్ఎస్ ఎలక్షన్ ప్రణాళికలో చెప్పిన వాటికంటే 10 రెట్లు మేము చాలా ఎక్కువ చేసినాం, ఆలోచన చేసినాం పత్రికా విలేకరులతోని, మిత్రులతోని, మేధావులతోని ఆలోచన చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఏది అవసరమో దాన్ని పెట్టుకుంటూ ముందుకు పోయినాం. ఆబగా 10 ఓట్లు రావాలి, ఈ ఎన్నిక గడవాలి, ఈ పూట గడవాలి అనే కిరికిరి రాజకీయాలు మేము ఆలోచన చేయలే. ఎందుకంటే మేము తెలంగాణ తెచ్చిన వాళ్ళం, మాకు బాధ్యత ఉంది. దీన్ని ఎట్లన్నా చేసి బాగు చేయాలి, 100కి 100% బాగు చేయాలి. చిల్లర రాజకీయ ప్రయోజనం కాదు, బ్రహ్మాండంగా బాగు చేయాలి. మేము పెన్షన్లు పెట్టినాం. ఎక్కడ మొదలు పెట్టినామండి? మొదలు 1000 రూపాయలే పెట్టినాం, తర్వాత 2000 రూపాయలు చేసుకున్నాం. కళ్యాణ లక్ష్మి పెట్టినాం. ఎంత పెట్టినాం? మొదలు 50,000 పెట్టినాం, తర్వాత 75,000 చేసుకున్నాం, తర్వాత 100,000 రూపాయలు చేసుకున్నాం. అట్లనే క్రమక్రమంగా ఎట్ట పరిస్థితి పెరుగుతుంటే రాష్ట్ర ఆదాయం ఎట్టట్లా పెరుగుతూ ఉంటే అట్టట్లా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పెంచుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. దానిలో నుంచి భాగంగా వచ్చిందే దళిత బంధు. నేను మొదటి టర్ముల్ని ఆగమాగం పెట్టలే. దళితుల ఓట్ల కోసం చిల్లర రాజకీయాలు చేసేవాళ్ళమైతే మొదటి టర్మ్ ఎండింగ్లో, సెకండ్ టర్మ్ స్టార్టింగ్లో మేము పెట్టేవాళ్ళం, మురిపించేవాళ్ళం అయితే. కానీ అట్లా మేము చేయలే. సెకండ్ టర్మ్ ఆటోమేటిక్గానే స్వాభావికంగానే గెలిచిన తర్వాత దళిత వర్గాల గురించి మనం ఇప్పుడు ఏదైనా మొదలు పెట్టాలే కార్యక్రమం అని తీసుకున్నా. అది కూడా 1 సంవత్సరం కరోనా వల్ల ఆలస్యమైంది. ఈ కరోనా దరిద్రం లేకపోతే, నోట్ల రద్దు కాకపోతే ఇంకో సంవత్సరంన్నర ముందు ఈ ప్రోగ్రాం జరిగేది. ఆ తర్వాత పెట్టిన ప్రోగ్రాం ఇంతకుముందే వీరయ్య గారు చెప్పినట్టు మొదలు హుజూరాబాద్ నియోజకవర్గం 100కు 100% అమలు చేసినాం. ఆ తర్వాత ఇదే జిల్లాలో చింతకాని మండలంలో అక్కడ బట్టి విక్రమార్క గారి కాన్స్టిట్యున్సీలో 100% కుటుంబాలకు ఇచ్చినాం. మమ్మల్ని ఎవరు అడిగిండండి? బట్టి విక్రమార్క దరఖాస్తు ఇచ్చిండ నాకు, ఎవరైనా అడిగిండ్రు అన్నాను. మా అంతలు మేము సెలెక్ట్ చేసుకుని 4 మండలాలు తీసుకున్నాం. ఒకటి తూర్పు భాగంలో చింతకాన్లో. మేము మా ఎమ్మెల్యే, నేను ఆ రోజు సత్తుపల్లి పెట్టకపోదునా, మా ఎమ్మెల్యే దగ్గర రావాలి, మా సన్న వెంకట వీరయ్యకి పేరు రావాలి అని కుచ్చితంగా స్వార్థంగా మేము ఆలోచించలే. ఆ రోజు ఒక ప్రతిపక్ష నాయకుడు ఉన్న కాడ
చింతగాని మండలంలో పెట్టినాం, అది మా నిజాయితీ గీటరాయి. మా దగ్గరనే పెట్టుకుందాం కదా. మేమంతా స్వార్థ రాజకీయ నాయకులం అయితే, అంత సంకుచితంగా ఆలోచించే వాళ్ళం అయితే, మా ఎమ్మెల్యే లేరా, మాకిద్దరు, మేము మా దగ్గరనే పెట్టుకునే వాళ్ళం. కానీ అట్లా చేయలే, దాన్ని తీసుకెళ్ళి చింతగాని మండలంలో పెట్టినాం. అక్కడ చారగొండ మహబూబ్నగర్లో పెట్టినాం, నిజాం సాగర్లో పెట్టినాం, అదేవిధంగా తిరుమలగిరి నల్గొండ జిల్లాలో పెట్టినాం. ఇట్లా 4 జిల్లాలను 4 తీసుకున్నాం. ఎందుకు? పరిశీలన కోసం, అవగాహన కోసం. ఇది ఎట్లా పోతూ ఉంది, పథకం ఎట్లా అమలవుతూ ఉంది, దాన్ని ఇంకా ఏమేం మార్పులు చేయాలి, ఇంకా దాన్ని ఎట్లా మెరుగుపరచాలి అనే విషయాలు అర్థం చేసుకోవడం కోసం 4 డిఫరెంట్ జిల్లాలలో పెట్టినాం. సత్తుపల్లి నియోజకవర్గాన్ని మొన్న పెట్టినాం. అదే టైంలో కొద్దిసేపటి తర్వాతనే ఎలక్షన్ వచ్చేసింది, ఎలక్షన్ నోటిఫికేషన్ కొంచెం ముందు వచ్చింది, ఇంకో నెల గడిచినాక రావాల్సింది, వాస్తవానికి ముందే వచ్చేసింది. కొంతమంది దుర్మార్గులు ఉంటారు కదా, వెంటనే పోయి దరఖాస్తులు ఇచ్చింది, ఆపాలే ఆపాలే అని ఆపినోడే మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతుంది ఎలక్షన్ల కోసం పెట్టిందని. ఎలక్షన్ల కోసమే పెట్టినామా? కేసీఆర్ పెడతాడా అట్లా? మిషన్ భగీరథ నీళ్ళు ఎలక్షన్ కోసమే తెచ్చినామా? సీతారామ ప్రాజెక్టు కట్టమని నాకెవడని చెప్పిండా? పోనీ ఈ జిల్లాలో ఇంత పెద్ద బలుపు రాజకీయాలు చేసిన నాయకులున్నారే, వాళ్ళ కలలనన్న సీతారామ ప్రాజెక్టు కట్టచ్చని ఆలోచన వచ్చిందా? వాళ్ళ జన్మలు ఆలోచించిండ్రా? అక్కడ ఎత్తు ప్రాంతం అంతా మొత్తం నాశనం అయిపోతూ ఉంటే, గిరిజన ప్రాంతానికి నీళ్లు రాకుండా పోతే, ఆ పాత ఏది సుజాత నగర్ కాన్స్టిట్యూన్సీ ఏరియా నాశనం అయిపోతూ ఉంటే, ఎండిపోతూ ఉంటే ఎవడు పట్టించుకోలే. ఈ ముత్యమంతా బెత్తడంత నాగార్జున సాగర్ వాడుతుంది, దీనికే సంకలు గుద్దుకొని వీడికే ఉన్నారు తప్ప పై ప్రాంతాలకు మెట్ట ప్రాంతాల గురించి ఆలోచన చేయలే. నేను ఒక్కటే మాట మనవి చేస్తూ ఉన్నా, మళ్ళీ కూడా మీకు చెప్తా ఉన్నా, 600 అయినా ఇప్పుడు ఈ రాష్ట్రంలో గెలవబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఎవడు ఆపలేడు, ఇవని తాత జేజమ్మ వశం కాదు. ఇక్కడ ఒకడిద్దరు కర్ణక దమనకులు ఉన్నారు ఇక్కడ ఈ జిల్లాలో. ఒకడు మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు, బీఆర్ఎస్ తరఫున నిలబడ్డని ఎవరిని కూడా నేను అసెంబ్లీ వాకిలు దొక్కని అంటాడు. ఇప్పుడు ఈ ముందరున్న సమాజంకి మంది ఎవరికి టోపీలు కనబడుతున్నాయో, ఈ జెండాలు కనబడుతున్నాయో, ఈ అక్క చెల్లెలు కనబడుతున్నారో, మీరు అనుకుంటే దుమ్ములే కదా ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో. సండ్ర వెంకటవీరే ఒక్కసారి కాదు 4వసారి పైల్వాన్ లాగా, సత్తుపల్లి పైల్వాన్ లాగా శాసనసభలో అడుగు పెట్టడా? మళ్ళీ ఇదే నామా నాగేశ్వరరావు ఖమ్మం పైల్వాన్గా, ఖమ్మం ఎంపీగా మీ ఆశీస్సులతో లోక్సభలో అడుగు పెట్టడా? అంటే ఎంత అహంకారం! ఏం అహంకారం! నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండి ఇన్ని పనులు చేసి తెలంగాణ తెచ్చిన వ్యక్తిని నేను కూడా అంత అహంకారంగా, నిన్ను రానీయావా, నీ లేవనీయా, నేను ఊసుడనీయావా, నీ వండనీయా అని నేను కూడా మాట్లాడా? 4 పైసలు జేబులకు రాగానే ఇంత అహంకారమా, ఇంత మదమా? ఖమ్మం జిల్లా దీన్ని సహిస్తుందా? ఈ డబ్బు రాజకీయాలు, ఈ అహంకార రాజకీయాలు ఎన్ని రోజులు జరుగుతాయి ఈ జిల్లాలో? దయచేసి జిల్లా మొత్తం ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది వ్యక్తుల పోరాటం కాదు, వ్యక్తుల మధ్య పోరాటం కానే కాదు, పార్టీల మధ్య పోరాటం. ఏ పార్టీ ఏం చేసింది, ఏ పార్టీ వైఖరి ఏంది, ఎవరు ఏం చేసిండ్రో, అన్ని ప్రజల ముందర ఉన్నాయి, మీ ముందరనే ఉంది చరిత్ర. 10 ఏళ్లకు ముందు 50-60